వచ్చేసేలా మాట్లాడద్దు. మీరు కోప్పడాలనుకుంటే నన్ను కోప్పడండి, మీరు శపించాలనుకుంటే నన్ను శపించండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు, ఇదంతా చేసింది నేను. మాధవికి హరికి మీకు తెలియకుండా పెళ్లి జరిపించింది నేను. మీరిప్పుడు 16 రోజుల పండక్కి వచ్చేలా ఒప్పించింది నేను. మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికొచ్చి మీ కూతుర్ని అల్లుడిని ఒక్క మాట కూడా అనకుండా శపించకుండా ఈ తతంగం జరిపిస్తానన్నారు. జరిపించారు, అందుకు సంతోషం. కానీ మీ కోపం ఏమైనా ఉంటే నన్ను మాత్రమే అనండి. రేయ్, నువ్వు ఇంకా జిత్తులు మారిన నక్కవి, వీళ్ళకి అమ్ముడు పోయిన కుక్కవి. ఎక్కడి నుంచి దాపురించావురా నువ్వు? పథకం ప్రకారం ఇదే నిన్ను మా జీవితాల్లోకి పంపించిందనుకుంటా. దీంతో కలిసి నాటకం వాడి దెబ్బతీసావు కదరా. సీనన్న తప్పేం లేదు, అసలు సీనన్న. మాధవి, మీరెవరూ మాట్లాడకూడదు, ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఎట్టా ఉంటావయ్యా? అదేదో బాధలో ఉండి ఆవేశంలో ఉండి 4 మాటలు మాట్లాడుతా ఉందలేని ఊరుకుంటా ఉంటే దేశానికి మాట్లాడుతా ఉంది. ఇప్పుడు కూడా అదే మనస్ఫూర్తికి తత్వంగా జరిపించలా. మనసులో పీకల్లోతు కోపాన్ని గుండెల నుండి పగని పెట్టుకొని వచ్చే ఇదంతా చేసింది. ఇప్పుడు అది ఈషంగా ఎక్కుతా ఉంది. అత్త, ఇప్పుడు బాగానే మాట్లాడుతుంటారు, కానీ ఒక విషయంలో మాత్రం నా కూతురు చేసిందే మహాపాపం. నా కూతురు దానికి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుందే, నాకేం బాధలే, సంతోషమే. ఇదే నా కూతురు కన్న తల్లిని చూడకుండా సెట్ మీద కొట్టిందే, అది ఎంత పెద్దతో పోని తెలీదా? ఇదే దెబ్బ మహాలక్ష్మి ధనలక్ష్మి కొడితే మీరు ఊరుకుంటారా? మీ మనవరాలు ఆ విషయం అడిగారా మీరు? అడగకుండా ఎట్లుంటావయ్యా? ఇది ధనలక్ష్మిని కొట్టిందని తెలియగానే దీని చేప పాలు కొట్టాను. అది చేసింది న్యాయమని ఎవరంటా ఉండారా? అది చేసింది తప్పు పాపం అనుకుంటే కన్న తల్లిగా దాన్ని 4 దెబ్బలు కొట్టమాను. దానికి హక్కు ఉంది, కానీ తప్పు చేసిన పిల్లని హక్కును చేర్చుకోవడం తల్లి బాధ్యత. అది తెలుసుకోమని చెప్పు నీ పిల్లానికా. మో, నువ్వు మాట్లాడు బాక. నా జీవితం నాశనం కావడానికి మొదటి కారణం నువ్వు. చిన్నప్పటి నుంచి ఒక కంటిలో వెన్న ఒక కంటిలో సున్నమని దీన్ని ఒక రకంగా నన్ను ఒక రకంగా చూశావు. అడుగడుగున నాకు అన్యాయం చేశావు, తక్కువగానే చూశావు. నేనెప్పుడు ఏ బిడ్డనట చూడలే, అందరినీ సమానంగానే చూసినా. చెప్పాలంటే నీ గురించే నేను దిగులు పడినా. నాటకాలొద్దమ్మా, నాటకాలొద్దు. మీరందరూ గ్రూపుగా చేరిపోయినారు, అది నాకు బాగా తెలిసిపోయినది. ఈ సీనుని అడ్డం పెట్టుకుని నీ కూతురు నా మీద పగ సాధిస్తా ఉంది.